అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి సర్టెన్ పర్సన్ ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు తాగుతాడు, రైట్? ఒక నాలుగైదు రోజులు తాగకుండా ఉంటాడు, తాగుతాడు మళ్ళీ మళ్ళీ ఒక పది రోజులు తాగకుండా ఉంటాడు. లైక్ అకేషనల్లీ హీస్ హీ డ్రంక్ అనుకుందాం, అటువంటి వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని బ్రింజ్ డ్రింకింగ్ అంటారు. అంటే బ్రింజ్ అంటే ఒక ఉదాహరణకి ఒక ఫ్రైడే స్టార్ట్ చేసి మండే వరకు తాగుతాడు, మళ్ళీ ఒక నాలుగైదు రోజులు ఆపేస్తాడు, తిరిగి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అంటే అతనిలో కూడా ఎటువంటి అంటే కంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. ఏదైనా ఒక ప్రారంభిస్తే దాన్ని పూర్తిగా గ్రాటిఫికేషన్ పొందేంత వరకు కంపల్సివ్గా ప్రవర్తిస్తాడు. ఆ కంపల్సివ్ బిహేవియర్ కూడా అడమండ్ స్టబర్న్ సైకోపాథిక్గా తయారైనకి ఆస్కారం. కనుక దీని గురించి మాట్లాడాలి. ఇంకా భాస్కర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. నమస్తే అండి భాస్కర్ గారు. చెప్పండి భాస్కర్. సార్ ఒక మాట జెన్యున్ గా మనం మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు వైన్ షాపులు తీయాలి ఇది అని చెప్తున్నారు, అంతవరకు సరే మీరు మాట్లాడుతున్నారు. ఎవరు భుజాలు తడుముకుంటే వాళ్ళకి మీరు అడుగుతున్న క్వశ్చన్లే కానీ అవన్నీ కూడా వాళ్ళ మనసులకు తెలుసు, చెప్పుకోవక్కర్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇందామంటే ఆయన టెక్నికల్ గా అన్ని పాయింట్స్ చెప్తున్నారు. ఏంటంటే ఇంటర్నల్ గా ఫిజియలాజికల్ గా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏం జరుగుతుంది అని ఇవన్నీ పక్కన పెడితే ఒక బాధ్యతాయుతమైన భర్తగా ఆలోచిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ బాధ్య పరిస్థితి ఏంటి? సపోజ్ వాళ్ళిద్దరు పక్క పక్కన ఉండగా ఆవిడ ఆయన దగ్గర నుంచి వచ్చే వాసనే కానీ ఇంకోటే కానీ ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఒక ఫిజియలాజికల్ నీడ్ గా పక్కన ఉన్న ఆవిడకి ఎంత బాధపడుతుంది, ఎంత ఇబ్బంది పెడుతుందండి. ఇవన్నీ మరి దేంట్లో తీయాలండి? ఇదేం డిసీజ్ కింద ట్రీట్ చేయాలి? అసలు తప్పు అనేది ఏదైనా తప్పేనండి. అంతే తప్పే ఇంత తాగితే ఒప్ప, ఇన్నాళ్ళు తాగితే ఒప్ప, అన్నాళ్ళు తాగితే ఒప్ప, ఒక పెళ్లి తీసుకుంటే. కొంతమంది అటువంటి భ్రమంలో బతుకుతున్నారండి. వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చే అంశం మీద ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుంది, మీరు గమనించాలి భాస్కర్ గారు. నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు మీరేంటంటే దీన్ని ఏ విధంగా తగ్గించాలి, ఎలా తగ్గించాలి అనేది ఇప్పుడు ఏ విధంగా చేస్తే వాళ్ళు మీరు చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది భాస్కర్ గారు? ఏమండి ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. 100% ఇప్పుడు మెడికల్ గా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరైతే ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ అట్లాంటి హాస్పిటల్లో ఉండి మనం కనుక దీన్ని సీరియస్ గా కంట్రోల్ చేయగలిగితే వాళ్ళకి మెడికేటెడ్ గా ఇవ్వగలడం అంతవరకు చూడటం. వెంకటసుబ్బయ్య గారు అక్కడే రండి, ఉండేది ఆ హాస్పిటల్ నుంచే వచ్చారు మీరు అన్నట్టే. నేను చెప్పేదేనండి ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరోనాకి ఏ విధంగా ఎంత సీరియస్ గా అయితే ట్రీట్మెంట్ చేస్తున్నామో సేమ్ దానికి కూడా వాళ్ళని పిలిపించి అంతే సీరియస్ గా వాళ్ళకి సాధ్యం అంటారా? మీరు చెప్పింది చేయడం సాధ్యం అంటారా? అది సాధ్యం కానప్పుడు మూసే చేయడమే కరెక్ట్ అండి. ఖచ్చితంగా పర్వాలేదు, అలాంటి రోజులు ఉన్నా కానీ ఉపయోగం లేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా అంటే ఎంత తాగొచ్చు అని చెప్పంటే, ఇప్పుడు యూజువల్గా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే మనకి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే విమెన్లో 1 peg, మెన్లో 2 pegs. ఇది యావరేజ్గా ఇంత మాత్రం తీసుకుంటే యూజువల్గా పెద్ద మేజర్ హెల్త్ ప్రాబ్లం కానీ లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లం కానీ రాదు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే పర్సన్ టు పర్సన్ మీరు అన్నారు కదా ఇప్పుడు, అంటే చాలా తాగి కూడా మేము హీరోస్ అని అంటారు అని. అంటే దానికి కారణం ఏంటంటే ప్రతి డ్రగ్ ఏదైనా సరే మన శరీరంలో మనం డ్రగ్ అనేది తీసుకుంటే, ఇది కూడా ఒక డ్రగ్, ఆల్కహాల్ ఈజ్ కెమికల్, వెళితే మనకి బాడీ అలవాటు పడటం అనే దాన్ని టెకిఫైలాక్సిస్ అంటారు. ఇప్పుడు మీరు ఏదైనా ఈవెన్ ఒక మందు తీసుకుంటే ఇవాళ 50 mg మీకు పని చేస్తే కొన్ని రోజులు అయిన తర్వాత అది మీకు పనిచేయదు, అది పెంచాల్సిన వస్తుంది అనమాట. ఈ పర్టిక్యులర్ ఫెనామినాని టెకిఫైలాక్సిస్ అంటాం. ఈవెన్ ఆల్కహాల్ కూడా అటువంటి టెకిఫైలాక్సిస్ వస్తుంది అనమాట. అందువల్ల వాళ్ళు రెండు, కొంతమందికి అంటే బిగినర్స్కి అది రెండు ఎక్కువైతే కొంచెం ఎక్కువగా అలవాటు పడిన వాళ్ళకి 4, 5, 6 కూడా వాళ్ళకి ఏమీ చేయని పరిస్థితుల్లో కనిపిస్తుంటారు. తగ్గించడం కాదంటే బాడీ మెటబాలిజం దాన్ని తొందరగా బ్రేక్ డౌన్ చేయటం, మన బాడీ వెళ్ళిపోయి దాని ఎఫెక్ట్ని ప్లాటూ చేస్తుంది అనమాట. ఈ ప్లాటూ చేయటాన్నే టెకిఫైలాక్సిస్ అంటాము. ఇప్పుడు అందువల్ల ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా మనము చూస్తూ ఉంటాం ఎన్నో పార్టీస్లో ఎక్కువ ఏమి వాళ్ళు మిస్బిహేవ్ కానీ అది ఎటువంటిది
చూడం. అది కాక ఇంకొకటి ఏంటంటే లివర్ కి దాన్ని బ్రేక్ డౌన్ చేసే కెపాసిటీ, ఆల్కహాల్ ని బ్రేక్ చేసి దాని ఎఫెక్ట్ తొందరగా దాన్ని లేకుండా చేసేటట్టు. అది ప్రతి మనిషికి ఒకే లెవెల్లో ఉండదు, మనిషికి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల కొంతమందికి లివర్ ని తొందరగా బ్రేక్ డౌన్ చేయగలిగిన వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, కొంతమందికి లివర్ బ్రేక్ డౌన్ చేయలేని వాళ్ళకి కొంచెం తక్కువ తీసుకున్నా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇప్పుడు పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది.